సిద్దిపేట జిల్లా ఇర్కూడు మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనపరిచారు. నిన్న వెలువడిన 10th ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మనం ఇప్పుడు సిద్దిపేట రూరల్ ఏరియాలోని ఇర్కూడు మోడల్ స్కూల్లో ఉన్నాం. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మోడల్ స్కూల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాయి. ఇక్కడ గత సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ ఇయర్కి వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ మోడల్ స్కూల్లో 98 మంది విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక్కడ 50 మంది విద్యార్థులకు పైగా 9 పాయింట్ పైన జీపీఏ సాధించారు. మరి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అట్లాగే స్టాఫ్ విషయంలో కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ స్కూల్లో ఒక విద్యార్థికి 10 పాయింట్ జీపీఏ రాగా మరి ఒక ముగ్గురికి వరకు 9.8 వరకు వచ్చాయి. మరి మిగతా విద్యార్థులు 50 మందికి పైగా విద్యార్థులకు 9.8 జీపీఏ సాధించారు. ఇక్కడ ఫస్ట్ అమ్మాయి 5th క్లాస్లో ప్రైవేట్ స్కూల్ సిద్దిపేటలో చదువుతుండేది. అయితే అప్పుడే మన మోడల్ స్కూల్ తెలంగాణ మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది. మరుసటి సంవత్సరమే ఆమె సీట్ వచ్చింది. అప్పుడు లాటరీలు ఉండే, లాటరీలో సీట్ వచ్చింది. అప్పటి నుంచి అన్నిట్లో అన్ని సబ్జెక్టులో బాగానే చదువుతుంది. ముఖ్యంగా మ్యాథ్స్ ఆమెకు 8th వరకు కూడా మ్యాథ్స్ వచ్చేది కాదు. వీళ్ళ సార్ వాళ్ళ మేడం వాళ్ళ ప్రోత్సాహంతో మ్యాథ్స్లో 10 జీపీఏ సాధించింది. ఇప్పుడు 9.8 వచ్చింది 10th. మోడల్ స్కూల్ చాలా బాగుంది. ముఖ్యంగా మా నాగరాజ్ సార్ ప్రోత్సాహం బాగుంటుంది పిల్లలకి ప్రతి విషయంలో కానీ వాళ్ళ ప్రోత్సహిస్తారు. అందరికి ముఖ్యంగా అందరి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, మనం కష్టపడి పిల్లల్ని చదివిపిస్తాం అనుకుంటున్నాము. అదే కొద్దిగా శ్రమపడి మనం ప్రైవేట్ స్కూల్లో 1000 ఫీజులు కట్టే బదులు మనం మోడల్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసి అంతకన్నా ప్రైవేట్ స్కూళ్ల కన్నా ఎక్కువ ఉత్తీర్ణత, మరి విద్యార్థులు అన్ని విషయాలలో ఒక చదివే కాదు ఆటల్లో పాటల్లో ఎక్స్ట్రా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా అన్నిట్లలో ముందు ఉండడానికి గవర్నమెంట్ స్కూళ్ళు చాలా దోహదపడుతున్నాయి. ముఖ్యంగా మోడల్ స్కూల్స్ మాత్రం అన్నిట్లలో బెస్ట్ ఉన్నాయి. తల్లిదండ్రులకు చెప్పేదంటే ప్రైవేట్ వెళ్లకుండా వీలైనంత వరకు గవర్నమెంట్ లో మీ పిల్లల్ని చేర్పించారు. అఖిల, నేను మోడల్ స్కూల్ కి 6th క్లాస్లో వచ్చాను. 6th క్లాస్ నుంచి నాకు ఇక్కడ స్కూల్ చాలా బాగా నచ్చింది. 8th క్లాస్లో NMMS రాసి NMMS లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత 9th 10th లో మా టీచర్స్ కోఆపరేషన్ తోటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి నారాయణరావుపేట ఐకాన్ సీట్ వారి నుంచి సిల్వర్ మెడల్ కూడా తీసుకున్నాను. సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోనే ఇప్పుడు 10th లో 9.8 జీపీఏ తీసుకొచ్చిన. నెక్స్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వాలనేది నా గోల్. ఖచ్చితంగా నేను అవుతాను చెప్తాను. థ్యాంక్ యూ. మాకు అదృష్టము ప్రైవేట్ చదివించాలంటే అలా చక్కగా చెప్తా చెప్పాలని మా స్కూల్లో అవన్నీ ఇక్కడే చేసేసాము. చీర వచ్చిన కాబట్టి ఇక్కడ చదివిస్తున్నాం. మంచి మార్క్. నా పేరు శ్రీనిజ. నేను ఈ మోడల్ స్కూల్కి 8th క్లాస్లో వచ్చాను. నేను వచ్చినప్పుడు ఈ స్కూల్ బాగుంది, కన్స్ట్రక్షన్ అన్నీ అయిపోయాయి. తర్వాత మాకు టీచర్స్ ఎంతో కృషి చేశారు. మాకు 10 జీపీఏ రావాలని చాలా ట్రై చేశారు. అలాగే మాకు ఒక 10 జీపీఏ కూడా వచ్చింది. నాకు 9.8 జీపీఏ వచ్చింది. నేను మా టీచర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇలా ఇంత జీపీఏ రావడానికి వాళ్ళే కారణం. మళ్ళీ మా పేరెంట్స్ కూడా చాలా కృషి చేశారు. మా అమ్మాయిని ఫస్ట్ 12th లో చదివించేవాళ్ళం విజయవాడ దాకా. ఇక మోడల్ స్కూల్ మంచిగా ఉంటుంది అని అందరూ అన్నట్లో ఇక మేము కూడా అర్థం చేసుకొని ఇక్కడ వేసినాం. ఇక్కడ మోడల్ స్కూల్లో వేసినందుకు చాలా మంచిగా మా అమ్మాయి కూడా జరుగుతుంది. సార్ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చింది. మేము కూడా ఇక చాలా ఇక చెప్పినాము. మంచిగా చదువుకోవాలి, చదువుకోండి మంచిగా. ఇప్పుడు 9.8 వచ్చింది, మాకు చాలా సంతోషం. సార్ కూడా చాలా థ్యాంక్స్. పాఠశాలలు 2013 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 194 పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా విద్యాపరంగా వెనుకబడినటువంటి మండలాల్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రగామిగా నిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇర్కూడు ఆదర్శ పాఠశాల గత 4 సంవత్సరాలుగా 10th క్లాస్ విద్యార్థుల్లో ఉత్తమమైన ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 98 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 98 మంది విద్యార్థులు పాస్ అయి మేము 100% ఉత్తీర్ణ సాధించడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలకు సంబంధించిన కె అరవింద్ 10 పాయింట్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా 7 విద్యార్థులు 9.8 జీపీఏ సాధించడం జరిగింది. అదేవిధంగా 4 విద్యార్థులు 9.7 జీపీఏ తోటి సాధించడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు 9.5 జీపీఏ తోటి మొత్తంగా 50 మంది విద్యార్థులు 9.0 పైన జీపీఏ సాధించి
మేము జిల్లాలోనే అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తంలో మేము అదేవిధంగా కోకరికులర్ యాక్టివిటీస్ లో కూడా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల రూపకల్పన కూడా మా పాఠశాల నుంచే రూపకల్పన చేయడం జరిగింది. ఈ కల్చరల్ మీట్స్ కావచ్చు, తర్వాత స్పోర్ట్స్ మీట్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఈ రోజు రాష్ట్ర స్థాయిలో 210 మంది 10x10 జీపీఏ సాధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటిలో మేము అగ్రగామిగా నిలవడం జరిగింది. అదేవిధంగా 9.0 పైన 33% మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఇది మా ఆదర్శ పాఠశాలలో మెరుగైనటువంటి విద్యా ఫలితాలు అందిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక సూచికగా చెప్తున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మేము అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారంతో కూడినటువంటి హాస్టల్ వసతి కూడా కల్పించగలుగుతుంది. ఈ రోజు నుంచి 14వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కూడా ప్రారంభమైనాయి. కావున మా పాఠశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు శివాని, నేను తెలంగాణ మోడల్ స్కూల్ ఇరుకోట్లో చదువుతున్నాను. నాకు ఈ స్కూల్కి రావడం చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రైవేట్ స్కూలే చదువుకున్నాను, సిద్దిపేటలో చదువుకున్నాను. ఈ స్కూల్ ఎలాంటిదో అని నాకు తెలిసి ఈ స్కూల్కి వచ్చినాక ఫస్ట్ నాకు ఎలా ఉంటుందని అనుకున్నా, ఎందుకంటే గవర్నమెంట్ కదా. కానీ నేను చదువుకుతున్న కొద్దీ నాకు ఈ స్కూల్ గురించి చాలా బాగా అర్థమైంది. మంచి స్కూల్, ఈ స్కూల్ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుంది. మా ప్రిన్సిపల్ సార్ గారు చదువుతో పాటు స్వచ్ఛ భారత్ ఉంటే హరితహారం ఉంటే చాలా పిల్లలకి ఇది కూడా ఉపయోగపడుతుందని నీట్గా ఉంచేవారు. మాకు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ టీచర్స్ చాలా బాగా చెప్తారు. టీచర్స్ కృషితో కానీ మా పేరెంట్స్ కృషితో కానీ చాలా బాగా చదువుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో మంచి కాలేజ్లో చదువుకొని, 3IIT కాలేజ్లో చదువుకొని, బాసరాజ్ చదువుకొని మంచి ఒక మా పేరెంట్స్ పరువు మంచి నిలబెట్టడానికి, మా స్కూల్ పరువు నిలబెట్టడానికి మంచి ఉద్యోగం తెచ్చుకుందామని అనుకుంటున్నాను.